ఫ్రెండ్స్, మన భారతదేశంలో కాగితపు నోట్లు మొట్టమొదటిగా 18వ శతాబ్దంలో చలామణిలోకి వచ్చాయి. అప్పట్లో ఈ కాగితపు నోట్లను బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, బ్యాంక్ ఆఫ్ బెంగాల్ వంటి బ్యాంకులు ప్రింట్ చేసి ఒక కొత్త వ్యవస్థను ప్రారంభించాయి. ప్రస్తుతం భారతదేశంలో 10, 20, 50, 100, 200, 500, 2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. కావున మనం చేసే విక్రయాలలోనూ ఈ నోట్లు అత్యంత కీలక పాత్రను పోషిస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం ఈ నోట్లే మనల్ని శాసించే స్థాయిలో ఉన్నాయి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం మన జీవితం మొత్తం కష్టపడుతూ ఏ నోట్లనైతే సంపాదించాలనుకుంటున్నామో ఆ నోట్లను ఎలా తయారు చేస్తారు అని. సో మనం ఈ వీడియోలో నోట్లను ఎక్కడ ఎలా తయారు చేస్తారు అనే విషయాలతో పాటు వీటిని తయారు చేయడానికి RBIకు ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటిదాకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, నోట్ల తయారీ గురించి మాట్లాడుకునే ముందు నోట్ల సంక్షిప్త ఇతిహాసాన్ని ఒక్కసారి రివేల్ చేసి చూద్దాం. రిపోర్ట్స్ ప్రకారం 1862లో బ్రిటిష్ ప్రభుత్వం UK కంపెనీ సహాయంతో భారత్ కొరకు మొట్టమొదటిసారిగా నోట్లను ప్రింట్ చేయించింది. అయితే 1920 వరకు ఇండియన్ కరెన్సీ నోట్లను బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటన్ లోనే ప్రింట్ చేసేది. కానీ 1926లో బ్రిటిష్ ప్రభుత్వం నాసిక్ లో మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ ను ప్రారంభించింది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తదనంతరం 1975లో భారత్ 2 ప్రింటింగ్ ప్రెస్ ను మధ్యప్రదేశ్ లో ప్రారంభించింది. కానీ అధిక జనాభా ఉండడం వల్ల ఈ 2 ప్రింటింగ్ ప్రెస్లు సరిపోకపోవడంతో భారత ప్రభుత్వం 1999వ సంవత్సరంలో మైసూర్ ప్రింటింగ్ ప్రెస్ ను మరియు 2000 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ లోని సాల్బోని ప్రింటింగ్ ప్రెస్ ను ప్రారంభించింది. అయితే ప్రస్తుతం భారతీయ నోట్లన్నీ ఈ 4 ప్రింటింగ్ ప్రెస్లలో ప్రింట్ చేయబడతాయి. ఇక్కడ గమనించదగ్గ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ 4 చోట్లలో కేవలం నోట్లు మాత్రమే ప్రింట్ చేస్తారు. నాణేలను ప్రత్యేకంగా ముంబై, నోయిడా, కోల్కతా, హైదరాబాద్ వంటి చోట్లలో తయారు చేస్తారు. ఇక ఈ నోట్లను తయారు చేసే విధానం గురించి మాట్లాడుకుంటే, ముందుగా కరెన్సీ నోట్లు తయారు చేయడానికి కావాల్సిన పేపర్ ను తయారు చేస్తారు. అందుకోసం ఎక్కువ మొత్తంలో కాటన్ బాక్స్ ను తీసుకువచ్చి దానంతటిని మిషన్ లో వేసి మేస్ చేస్తారు. ఇక్కడ మేస్ చేయడం అంటే కాటన్ అంతటిని కలపడం అని అర్థం. ఇలా కలిపిన మొత్తం కాటన్ ని ఒక వాటర్ ట్యాంక్ లో వేస్తారు. ఆ తర్వాత కాటన్ మొత్తాన్ని పెద్ద పెద్ద రోలర్స్ కలిగిన మిషన్ లో వేస్తారు. ఈ మిషన్లలో వేయడం ద్వారా కాటన్ లో ఉన్నటువంటి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ మిషన్ కాటన్ లో ఉన్న వాటర్ బయటకు వచ్చేలా చేయడమే కాకుండా కాటన్ ని ఒక పలుచని లేయర్ గా తయారు చేస్తుంది. అంటే కరెన్సీ తయారు చేయడానికి ఉపయోగించే షీట్స్ లా తయారు చేస్తుంది. ఇలా తయారు చేసిన షీట్ మీద వాటర్ మార్క్ ను ప్రింట్ చేస్తారు. వాటర్ మార్క్ ను ప్రింట్ చేసిన తర్వాత ముందే డిజైన్ చేసి ఉన్న హోలోగ్రామ్ రీల్స్ ని కూడా ప్రింట్ చేస్తారు. హోలోగ్రామ్ రీల్స్ అంటే మన భారత్ కరెన్సీ నోట్లపై ఒక పలుచని వైర్ లాంటి రీల్ ఉంటుంది. దాన్ని హోలోగ్రామ్ రీల్ అని అంటారు. ముఖ్యంగా మనం ఉపయోగించే నోట్లు ఒరిజినలా లేదా ఫేకా, వీటి ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. ఒరిజినల్ నోట్లపై ఉండే హోలోగ్రామ్ రీల్స్ పైన RBI సింబల్ ఉంటుంది. కానీ ఫేక్ నోట్లపై ఉండే హోలోగ్రామ్ రీల్స్ పైన RBI సింబల్ ఉండదు. ఇలా హోలోగ్రామ్ రీల్స్ నోట్లపై వేసిన తర్వాత క్వాలిటీ డిపార్ట్మెంట్ వారు కరెన్సీ షీట్స్ యొక్క క్వాలిటీని తనిఖీ చేస్తారు. అంటే ఈ షీట్స్ మీద వాటర్ మార్క్ హోలోగ్రామ్ రీల్స్ కరెన్సీ ప్లేస్ లో ఉందా లేదా అని చెక్ చేస్తారు. తనిఖీ కంప్లీట్ అయిన తర్వాత ఈ షీట్స్ ను స్క్వేర్ షేప్ లో కట్ చేసి, స్క్వేర్ షేప్ కట్ చేసిన కరెన్సీ షీట్స్ ను ప్రింటింగ్ ప్రెస్ లో అమర్చుతారు. ఈ విధంగా కరెన్సీ నోట్లను తయారు చేస్తారు. ఫ్రెండ్స్, ఒక 2000 రూపాయల నోట్ ను తయారు చేయడానికి RBIకు 4 రూపాయల ఖర్చు వస్తుంది. ఇదే విధంగా 500 రూపాయల నోట్ ను ప్రింట్ చేయడానికి 2.65 రూపాయలు, 200 నోట్కు 2.40 రూపాయలు, 100 రూపాయల నోట్ కి 1.51 రూపాయలు, 50 రూపాయల నోట్ కి 1.22 రూపాయలు, 20 మరియు 10 రూపాయల నోట్ ను ప్రింట్ చేయడానికి ఇంచుమించు 1 రూపాయి ఖర్చు వస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా ఇండియన్ కరెన్సీ నోట్ ను ఎలా తయారు చేస్తారు మరియు ఏ నోట్ ను తయారు చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది అని. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు ఇంకో విషయాన్ని క్లియర్ చేయాలి అనుకుంటున్నాను. కరెన్సీ నోట్లను తయారు చేసే ప్రక్రియ అనేది చాలా సీక్రెట్ గా, సెక్యూర్ గా ఉంటుంది. కావున దీని గురించి ఎవరికీ పెద్దగా అవగాహన ఉండదు. సో ఈ వీడియో మాకు లభించినటువంటి కొన్ని ఆధారాలను బేస్ చేసుకుని చేయబడింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.